సహోదరి సహోదరులారా గుణదలమాత ఉత్సవాలు లాంఛనంగా ఈ ఉదయం జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభించుకోవడం జరుగుతుంది। ఈ జ్యోతి ప్రజ్వాలన కార్యక్రమాన్ని మన మిత్రనులు ఇద్దరు గోల్డెన్ జూబిలేరియన్స్ ఒక సిల్వర్ జూబిలేరియన్ ఆ జ్యోతిని వెలిగిస్తారు। ఈ ఉదయం మరే తల్లి యొక్క పూజ ప్రార్థనలు అర్పిస్తూనే हित संवत्सरा मनं वारिकी प्रकटिस्तुन्नामु। లేవ్యాకాండము 25వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా हित సంవత్సరము విడుదలను సూచిస్తుంది, దేవునిలో స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ప్రేమను చూపిస్తుంది। ఈ జ్యోతి ప్రజ్వాలన కార్యక్రమానికి ముందు ఫాదర్ బాల్సామ్ గారిని, ఫాదర్ మెల్కేర్ గారిని, ఫాదర్ జోజుబాబు గారిని కరధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత జ్యోతి ప్రజ్వాలన ఉంటుంది। ముందుగా మన మేత్రానులు, తర్వాత గోల్డెన్ జూబిలేరియన్స్, తర్వాత జోజుబాబు ఒత్తిని వెలిగిస్తారు। पिता पुत्र पवित्रात्मना ममुना समाधानमु मीतो उंडुनुगाक विजयवाड़ कथोलिक श्रीसभ पारंपर्यंलो 2021 गुणदल लूर्द माता उत्सवालनु अधिकारपूर्वकंगा प्रारंभिस्तुन्नाम। खच्चितंगा मरेमात पुण्यक्षेत्रानिकी वस्तुन्न यात्रिकुलंदरिकी मरेमात भक्तुलंदरिकी घन स्वागतं पलुगुतुन्नानु। गत 98 संवत्सरालुगा ई पंडुग जरुगुतू उंदी। प्रति संवत्सरं ఈ వేడుకలు ఇంకా మంచి స్థాయికి ఎదుగుతూ వచ్చాయి। కాబట్టి ఇక్కడ పనిచేసిన డైరెక్టర్లందరికీ రెక్టర్ గారులందరికీ ముఖ్యంగా నేటి రెక్టర్ గారికి మనం చాలా కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మనం అభినందనలు తెలపాలి। గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం। ఈ పండుగలో మనకు గోచరించే భక్తి భావాలు क्रमशिक्षण दैवभीति प्रार्थना इंका अनेक दिव्य संस्कार निर्वहण इदंता मन प्रजल आध्यात्मिक एदुगुदल कोसम चेयबडुतुन्नायि। प्रियमैन सहोदरी सहोदरुलारा निन्नटितो मन नवदिन जपालु मुगिसायि। पेद्द संख्यलो भक्तुलंदरू पाल्गोन्नारु। नेटि नुंचि मनकु त्रयाहं मोदलैंदि। त्रिदुवं पारंपर्यंगा ईनाटी उदयं दिव्य पूजा बलिनी गुरुत्व जूबिलीलु जरुपुतुन्न गुरुवुलु चेस्तारु। मन मेत्रासन गुरुवुल्लो ई संवत्सरं इद्दरु गुरुवुलु उन्नारु। ఒకరు स्वर्ण जूबिली జరుపుకుంటున్న श्री श्री మల్లవల్లి బాలస్వామి గారు, అలాగే పీమే సభకు చెందిన दुर्गम मेल्क्योर राजा गुरुवुलु, आ विधंगाने रजित जूबिली जरुपुकुंटुन्न वल्ले विजय जोजी बाबू गारु। मुख्यंगा मनकु स्वर्ण जूबिली जरुपुकुंटुन्न मल्लवल्ली बालस्वामी फादर गारु पेरुगांचिन पेदवटिपल्ली तंबी ब्रदर गारितो पावनं चेयबड्ड पेदवटिपल्ली नुंचि वच्चारु। ई संवत्सरं वारु 50 संवत्सराल गुरुत्वान्नि वेडुकगा चेसुकुंटुन्नारु। ప్రధాన యాజకుడైన క్రీస్తు వీరికి ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి। వారు చేసిన సేవ, వారి జీవిత విధానం మనకు ఆదర్శంగా నిలుస్తాయి। ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు చెబుతారు, 1వ అధ్యాయం 3వ వచనంలో, మిమ్ము స్మరించునప్పుడెల్లను మీ కొరకై దేవునకు కృతజ్ఞతలు అర్పింతును। ఈ మాట కష్టాల నిజమవుతుంది। విచారణ గురువుగా మన గుణదలమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్గా, ఫాదర్ రెడియల్లీ స్కాలర్షిప్ డైరెక్టర్గా ఎన్నో సేవలు చేశారు। వీరు మన మేత్రాసన ఆధునిక తెలుగు గురువుల జాబితాలో ప్రథమ జట్టులో ఉన్నారు। 1971వ సంవత్సరంలో వారు గురు పట్టాభిషేకం పొందినప్పుడు నేను అప్పుడే సెమినరీలో చేరాను। అప్పుడు వచ్చాము, ఇక్కడికి ఈ ప్రాంగణంలో ఉన్నాం। వారు ఆ డిసెంబర్ నెలలో గురువుగా అభిషేకింపబడ్డారు। ముగ్గురు ఆర్చ్ బిషప్ జోజీ మారంపూడి, చాకో పుదుమైల్, ఫాదర్ మెల్క్యూర్ రాజా పీమే, తర్వాత మన ఫాదర్ బాలస్వామి గారు। మీరు చేసిన సేవకు బాలస్వామి ఫాదర్ గారు మీకు మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు। క్రీస్తు ప్రభు మీకు అనేక మంచి వరాలు, ఆధ్యాత్మిక స్ఫూర్తి, సంతోషాలు, మంచి ఆరోగ్యం దయచేయాలని మేత్రాసనం తరపున గురువులు, విశ్వాసులు, మఠవాసుల తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మీరు మా అందరికీ మీ సువర్ణ ఆశీస్సులు దయచేయాలని కోరుతున్నాను। అలాగే వల్లే విజయ జోజిబాబు గారు మన మేత్రాసన ముద్దు బిడ్డ, వేల్పూరు నుండి వస్తున్నారు। నాన్నగారు వృత్తిరీత్యా ఆర్సిఎం స్కూల్లో టీచర్ గారు, ఉపదేశి గారు। అమ్మగారు సుమాతృకునిచ్చిన మంచి తల్లి। ఇల్లు వాళ్ళ కుటుంబం దైవ పిలుపుల పెన్నిధి। 4 పిల్లలు, దైవసేవకు అంకితమయ్యారు. ఫాదర్ గారు ఈ సంవత్సరం తమ రజత జూబిలీని జరుపుకుంటున్నారు. 25 సంవత్సరాల్లో విచారణ గురువుగా, సెయింట్ ఆంబ్రోస్ సెమినరీ డైరెక్టర్గా, మేత్రాసన ప్రాక్యురేటర్గా చాలా చాలా మేలైన సేవలు అందించారు. దైవశాస్త్రంలో బెల్జియంలో ఉన్నత విద్య అభ్యసించి డాక్టరేట్ పట్టాను పొందారు. మన డయాసిసన్ ప్రాక్యురేటర్గా పనిచేసి ఇంతకుముందు కని విని ఎరుగని పురోగతిని అభివృద్ధిని సాధించారు. మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, సైలెంట్ బట్ ఎఫిషియంట్. సామాన్యుడిగా ఉండడం నేర్చుకున్నాడు. పేదల కోపు తీసుకున్నాడు. అందరినీ సమానంగా చూసే వ్యక్తి. ఉన్నది ఉన్నట్టే చెప్పే వ్యక్తి. సత్యాన్ని పలికే వ్యక్తి కాబట్టి కొన్నిసార్లు బలివస్తువుగా కూడా మారాడు. ఫాదర్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి సాక్ష్యాన్ని అభినందిస్తూ నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి దీవిస్తున్నాను. విష్ యూ సేఫ్ జర్నీ టువర్డ్స్ గోల్డెన్ ఇయర్స్. ఫాదర్ జోజిబాబు. తరువాత చివరిగా చెబుతున్నాను. చివరిగా అంటే వాళ్లకు ప్రాముఖ్యత లేదని కాదు. ముఖ్యంగా ఫాదర్ మెల్కియోర్ రాజా గారు పీమే సభకు చెందినవారు. పీమే సభలో వాళ్ళ పనిలో బాగా నిమగ్నులైపోయి చాలా చాలా మంచి కార్యాలు చేశారు. ముఖ్యంగా వారు వాళ్ళ ప్రేషిత సేవలో నిమగ్నులై మొట్టమొదట విచారణలో పనిచేశారు. తర్వాత మరీ ముఖ్యంగా వరంగల్ డయాసిస్లో చాలా కాలం ప్రొక్యురేటర్గా పనిచేశారు. ఆ తర్వాత జేవియర్ బోర్డింగ్లో డైరెక్టర్గా, సెమినరీ డైరెక్టర్గా, ఇంకా చాలా మంచి మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండి ఈనాడు వారు కూడా తమ 50 సంవత్సరాల గురు జీవితాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ఫాదర్ గారికి నా అభినందనలు. అలాగే ఫాదర్ గారి దగ్గర నుంచి కూడా వారి సువర్ణ ఆశీస్సులు మనకు దయచేయాలని కోరుతూ ఈ పూజను ప్రారంభించవలసిందిగా జూబిలీయర్స్ని కోరుతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. గౌరవనీయులైన బిషప్ తండ్రి గారా, సోదర గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, బిషప్ గారు చెప్పినట్లు ఈనాడు మనం ప్రతి సంవత్సరం గత 77 సంవత్సరాలుగా అశేష ప్రజానీకముతో, భక్తి ప్రపత్తులతో, గౌరవాదరములతో తల్లి మరియమ్మ గారికి జోహార్లు అర్పించుకుంటూ జరుపుకునేటటువంటి 9, 10, 11 ఫిబ్రవరి పండుగకు మొదటి రోజు మనం ఇక్కడ హాజరై ఉన్నాం. 50 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు తుమ్మా జోసెఫ్ బిషప్ గారి హస్తాల మీద ఫాదర్ బాలస్వామి, కీర్తిశేషులు ఖమ్మం విజయవాడ బిషప్గా పనిచేసినటువంటి మారంపూడి జోజి గారు, నేను ఆ పాత స్టేజి మీద డిసెంబర్ 14, 1971లో గురుపట్టాభిషేకం పొందాం. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ పీఠం దగ్గర మేము మళ్ళీ మీ ముందు కనపడుతున్నాం. 50 సంవత్సరాల అభిషేకం తర్వాత వివిధ ప్రాంతాల్లో పనిచేసి మళ్ళీ ఆ తల్లికి మీ అందరితో కలిపి ధన్యవాదాలు, జోహార్లు అర్పించడానికి మేము ఇక్కడికి వచ్చాం. బాలస్వామి మేము ఇద్దరము బుడదలో ఉన్నాం. కానీ నేను ఇక్కడ 4 సంవత్సరాల పిల్లవాడి నుంచి ఇక్కడ పెరిగాను. ఆ తల్లి చల్లని చూపులు, ఆ తల్లి దీవెనలతోనే ఈ ఊళ్ళో పెరిగి పుట్టి పెరిగాను. 80 సంవత్సరాల ప్రాయంలో మీ ముందు నిలబడి సాక్ష్యం పలుకుతున్నా. ఈ దివ్య పూజ ప్రారంభించే ముందు పరిశుద్ధ పాపు గారు ఇటీవల కథోలిక ప్రజలందరినీ కూడా ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన ముగించే ముందు యేసు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దీవెన మరియమ్మ గారు, ఆయన సిలువ శ్రమలు అనుభవిస్తూ మానవ దౌర్బల్యానికి దేవుని కారుణ్యానికి మానవ పాపాలు భరిస్తూ దేవుని యొక్క వాత్సల్యం ఈ మధ్య నలిగిపోతూ శోకతప్తురాలైనటువంటి మరియమ్మ గారిని శిలువ కింద చూచి ఇదిగో మీ తల్లి అని యోహానుసు చెప్పి మనందరి తల్లిగా చేయడం, దాని దరిమిల ఆ తల్లి పేట వెలిసినటువంటి పుణ్యక్షేత్రాల్లో అసంఖ్యాకులైనటువంటి ప్రజలు వచ్చి ఆ తల్లిని చూచి దర్శించి వాళ్ళు పారవశ్యం పొందుతున్నారు. ఆ తల్లి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెన. మరి ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకునేటువంటి పండుగ. నేను ఇక్కడ బాలుడిగా యువకుడుగా పెరిగాను. ఈనాడు ఇంత పెద్ద సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా గుణదల వెలిసిందంటే ఆ కొండ మీద ఆనాడు వెలిసినటువంటి ఆ దేవమాత చిన్న గుహ, ఆ గుహ దగ్గర నుండి ఈమె చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు. ఈరోజు మాకు ఫాదర్ జోజిబాబు గారు 25 సంవత్సరాలు. ఆ తల్లికి కృతజ్ఞత అర్పించుకుంటూ మరి బిషప్ గారి సమక్షంలో ఇంతమంది గురువుల సమక్షంలో మీ అందరి సమక్షంలో నేను అద్భుతమైనటువంటి గుణదల తల్లి అని చెప్పడానికి సిగ్గుపడటం లేదు, సాహసిస్తున్నాను. ధైర్యంతో ఆ తల్లి చేసినటువంటి అద్భుతాలకి అద్భుతమైనటువంటి సాక్షి నేను అని సగర్వంగా చెప్పుకునేటటువంటి భాగ్యం నాకు ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి. మనం దివ్య పూజను అర్పించుకుంటూ మరి ప్రత్యేక విధంగా ఫాదర్ జోజిబాబు గారి యొక్క 25 వసంతాలు, మా 50 వసంతాలు, మరి రానున్న కాలంలో ఆ తల్లి యొక్క బలమైనటువంటి వేడుదల సహాయాన ఇంకా ఎక్కువగా ఆ దేవుడు మమ్మల్ని దీవించి కరుణించాలని ఈ దివ్య పూజలో ప్రారంభంలో మనం ప్రార్థించుకొని మన పాపాల కోసం మనం పశ్చాత్తాపడుతూ ఈ దివ్య పూజను విశ్వాసభావంతో మరియ తల్లి ఏళ్ల కృతజ్ఞతాభావంతో మనం ప్రారంభిద్దాం. మన ఈ పూజాబలి దేవునికి అంగీకృతమవుటకుగాను మన యొక్క అన్ని తప్పిదములను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాప హృదయంతో పాప మన్నింపును కోరుకునుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. దయానిధివైన మా తండ్రి, మీ ఏకైక కుమారుడు సిలువలో వేలాడుచున్నప్పుడు తన తల్లియును పవిత్ర కన్యకయును అయిన మరియమాతను మాకు తల్లిగా ఉండినట్లు అనుగ్రహించెను. ఆ తల్లి ప్రేమానురాగములతో సహా మీ శ్రీసభ నిత్యము సార్థకతను సాధించునుగాక. పరిశుద్ధత యందు తన సంతానము అభివృద్ధి చెందుటను చూచి ఆమె సంతోషించుచు మానవులందరినీ తన చెంతకు ఆకర్షించినట్లు దయచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశమలతో ఉంటివని నీకు ఎవరు చెప్పిరి? నేను తెలవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీకు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికి నన్నాళ్ళు పొట్టతో ప్రాకుదవు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగచేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మెడమ కరిచెదవు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ಸುರಾಲಿ ದೀನವಸ್ತನು ಕಟಾಕ್ಷಿಂಚು ತರತರಮುಲ ವಾರು ನನ್ನು ಧನ್ಯುರಾలని పిలచెదరు నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిననుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుతున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెననియు సుస్పష్టము. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. अनुग्रह परिपूर्णुराला वंदनम आशीर्वदिंपबडिन दानवु बडिन दानवु अनुग्रह परिपूर्णुराला वंदनम हल्लेलूया ले हल्लेलूया ले हल्लेलूया ले हल्लेलूया ले हल्लेलूया Halle hallelujah Halle hallelujah Halle hallelujah Halle hallelujah 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 प्रभु मीतो उंदुरुगाका पुनीत योहानु गारु रासिना पवित्र सुविशेषंलोनी भागमु प्रभुवा नीकु महिमा करुनु काका యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, గత సంవత్సరం గుణదలమాత ఉత్సవాన్ని నుంచి ఈ సంవత్సరం గుణదలమాత ఉత్సవం వరకు మానవులుగా ప్రపంచముగా మనం జీవించిన సంవత్సరం మన జీవితాల్లో ఎప్పుడు ఉండిపోతుంది. పోయిన సంవత్సరం గుణదల పండుగ అవగానే లేక పండుగ జరుగుతున్న కాలంలో వేరే ప్రాంతాలలో పండుగ అయిన తర్వాత మన దేశంలో ఈ కరోనా వ్యాధి ఎంతగా వ్యాప్తి చెంది మన జీవితాలను అతలాకుతలం చేస్తూ మన జీవితం ముగుస్తుందేమో అన్నట్లుగా మనలను భ్రమింపచేసింది. ఆ వ్యాధి మన దేశంలో ప్రారంభమైనప్పుడు ఇంకా కొన్ని నెలల్లో అది ముగుస్తుందని అందరం కూడా భావించాం. కానీ అంతము లేనట్లుగా ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని నెలల తర్వాత మా అందరిలో వచ్చే సంవత్సరం గుణదల పండుగ ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా అనేటువంటి ఆలోచన వచ్చింది. కొన్నిసార్లు జయరాజ్ ఫాదర్ గారు కూడా ఎలా ఉంటుందని అంటూ ఉండేవారు. మన యొక్క పుణ్యక్షేత్ర చరిత్రలో ఒకే ఒకసారి ఈ గుణదలమాత ఉత్సవాలు క్యాన్సిల్ చేయటం జరిగింది. మన ఈ మధ్యనే మన యొక్క మేత్రాసన చరిత్ర రాసినటువంటి ఫాదర్ లైన్స్ని గారి యొక్క పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క అంశాన్ని ప్రస్తావించారు. 1948 సంవత్సరంలో అంటే సుమారుగా ఈ యొక్క పుణ్యక్షేత్ర ప్రారంభం తరువాత సుమారుగా 23 సంవత్సరాల తరువాత 1948 సంవత్సరంలో ఆ ఒక్కసారి మాత్రమే ఈ గుణదల మహోత్సవాలు రద్దు చేయబడినాయి. ఎందుకంటే ఆ సంవత్సరం కలరా వ్యాధి మన దగ్గర బాగా వ్యాప్తి చెందటం, దానివలన ఆ కాలంలో ఒకరోజే జరుపుకునేటువంటి ఆ యొక్క మహోత్సవాలను రద్దు చేయటం జరిగినట్లుగా ఆ యొక్క పుస్తకంలో లెంచిని ఫాదర్ గారు చెప్తూ ఉన్నారు. అక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. మోన్సిన్యూర్ బియాంకీ గారు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు, ఇక్కడున్న పెద్దవాళ్ళు తప్పకుండా ఆయన చూశారు, ఆయన గురించి బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన 1947 సంవత్సరంలో ఇటలీ దేశం వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి ముందు ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధిలో ఆయన చాలా భాగాన్ని పంచుకున్నాడు. అయితే 48 సంవత్సరంలో ఎవరికీ చెప్పకుండా ఆ యొక్క మహోత్సవాల్లో పాల్గొనాలనేటువంటి ఆతురతతో ఆశతో ఎవరికీ చెప్పకుండా ప్రయాణమై వచ్చాడంట. ఇటలీ దేశాన్ని నుంచి ఇక్కడికి వచ్చి ఈ గుణదలమాత మహోత్సవంలో పాల్గొనాలనేటువంటి ఆశతో ఇక్కడికి వచ్చారు. తీరా ఆయన ఇక్కడికి చేరే వరకు ఈ కలరా వ్యాధి వలన ఆ మహోత్సవాలు రద్దు చేయబడినవని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విపత్తు ఈ యొక్క మహోత్సవాలను రద్దు చేయనివ్వలేదు. దేవుని యొక్క అనుగ్రహం వలన, మరియ తల్లి యొక్క ప్రార్థనా బలం వలన మళ్ళీ మనం ఈ పండుగను ఈ విధంగా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రాలు, మరియ తల్లికి వందనాలు. లతీను భాషలో మరియ తల్లి గురించి ఒక నానుడి ఉంది, దే మరియా నున్ క్వామ్ సాతిస్, అబౌట్ మేరీ నాట్ ఎనఫ్ కెన్ బి సెడ్. మన భాషలో మరియ తల్లి గురించి ఎంత చెప్పినా సరిపడదు అని. నవదన జపాల్లో అందరూ మరియ తల్లి గురించి చెప్పారు. ఈరోజు పూజ ఆరంభంలో మెల్కియర్ ఫాదర్ గారు, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ముందున్న రోజుల్లో పీఠాధిపతులు కూడా మరియ తల్లి గురించి చెప్తారు. కానీ మరియ తల్లి గురించి ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది, ఇంకా చెప్పవలసింది చాలా ఉంటుంది. చెప్పవలసింది చాలా ఉంది కనుక మన యొక్క ఈ పండుగ దైవార్చన కమిటీ వాళ్ళు ఈ దివ్య పూజల్లో మరియ తల్లి గురించి ధ్యానించవలసినటువంటి అంశాలను ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ యొక్క దైవార్చనలో మనం ధ్యానించవలసిన అంశము మరియమాత, తిరుసభ యొక్క మాత. మరియ తల్లిని తిరుసభ మాతగా మనం ధ్యానించే సమయంలో ఈ యొక్క బిరుదు మరియ తల్లికి ఎలా వచ్చింది, మరియ తల్లిని ఏ విధంగా ఎవరు తిరుసభ మాతగా పిలిచారని కొంచెం చరిత్ర తెలుసుకోవటం అవసరం. మరియ తల్లిని తిరుసభ యొక్క తల్లిగా, మాతగా 4వ శతాబ్దంలో పునీత ఆంబ్రోసు గారు మొట్టమొదటిసారిగా ఆమెను తిరుసభ తల్లిగా ప్రస్తావించినట్లుగా మన యొక్క చరిత్ర చెప్తూ ఉంది. ఆయన మరియ తల్లి తిరుసభ ఎడల ఆధ్యాత్మికమైనటువంటి మాతృత్వాన్ని కలిగి ఉందని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, మరియ తల్లి యేసు ప్రభుకు శారీరకముగా తల్లి అవ్వకముందే ఆధ్యాత్మికముగా ఆమె తల్లిగా ఆమె ఉందని. శారీరకంగా మరియ తల్లి యేసు ప్రభుని తన గర్భంలో 9 మాసాలే మోసింది. కానీ మరియ తల్లి ఆధ్యాత్మికముగా తన యొక్క ఆత్మలో నిరంతరం జీవితాంతం ఆమె తన యొక్క ఆత్మ అనేటువంటి గుడిలో ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క క్రీస్తు ప్రభుకు తల్లిగా ఉంది. ఆ విధముగానే మానవులందరికీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా, క్రీస్తు ప్రభు చెంతకు ప్రజలను నడిపించే తల్లిగా, మన యొక్క పరలోకపు ఇంటిని చేరటానికి, రక్షణ పొందటానికి మనకు తోడై ఉండేటువంటి తల్లిగా ఆంబ్రోస్ గారు మరియ తల్లిని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దాని తర్వాత లియో 13 అనేటువంటి పోపు గారు 1885వ సంవత్సరంలో మళ్ళీ మరియ తల్లిని తిరుసభ మాతగా ప్రస్తావించటం మనం చూస్తున్నాం. దాని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి చరిత్ర ఘట్టం రెండవ వాటికన్ మహాసభ. ఈ రెండవ వాటికన్ మహాసభలోనే తిరుసభ తల్లిగా మరియమాతను అధికారికంగా ప్రకటించటం జరిగింది. ఆ కాలంలో ఉన్నటువంటి 6వ పౌల్ పోప్ గారు ఈ 2వ వాటికన్ మహాసభ 3వ సమావేశం ముగిసినప్పుడు ఆయన ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగంలో ఆయన మరియ తల్లి తిరుసభ యొక్క తల్లి, తిరుసభ శ్రీసభ మాత అని అధికారికంగా ఆ బిరుదును మరియ తల్లికి ఇచ్చి ప్రకటించడం జరిగింది. అయితే ఆయన చేసిన ప్రకటనకు 2వ వాటికన్ మహాసభలో జరిగిన వేదాంత చర్చలకు చాలా దగ్గర సంబంధం. మరియ తల్లి గురించి 2వ వాటికన్ మహాసభలో ప్రత్యేకంగా ఒక గ్రంథం అనేది లేదు. చాలా విషయాల గురించి, ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క అధికారిక గ్రంథం అనేది ఇవ్వబడింది. అయితే మరియ తల్లి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా గ్రంథం 2వ వాటికన్ మహాసభలో ఇవ్వబడలేదు. ఇవాళ వద్దని చర్చించినప్పుడు చెట్టు చివరికి ఆ 2వ వాటికన్ మహాసభలో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి వేదాంత పండితులందరూ మరియ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా గ్రంథం కాకుండా తిరుసభ గ్రంథంలోనే ఆమెను ఒక భాగంగా చేసి ఆ చిట్ట చివరి అధ్యాయం మరియ తల్లి గురించి చేసే బోధన అధ్యాయంగా, మరియ తల్లి గురించిన బోధన అధ్యాయాన్ని తిరుసభ గ్రంథంలో ఒక భాగంగా చేయటం జరిగింది. కనుక అక్కడ కూడా ఆ యొక్క వేదాంత పండితుల యొక్క భావన మరియ తల్లి తిరుసభతో ఎంతో అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉంది. కనుక ఆమె తిరుసభలో భాగంగా, తిరుసభలో సభ్యురాలిగా, తిరుసభను నడిపించేటువంటి ఒక తల్లిగా, తిరుసభతో మమేకమై ఐక్యమై ఉంది. ఆమె తిరుసభ తల్లి అని ఆ యొక్క చాప్టర్లో, అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత 2వ జాన్ పాల్ పాప గారు తను రాసినటువంటి రక్షకమాత అనేటువంటి విశ్వలేఖలో మరియ తల్లిని మరొకసారి తిరుసభ మాతగా కొనియాడటం మనం చూస్తున్నాం. చిట్ట చివరిగా ఈ మధ్యనే కొన్ని సంవత్సరాల తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారు 2018వ సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తారీఖున మరియ తల్లి శ్రీసభ మాత అనేటువంటి పండుగను, మహోత్సవాన్ని నిర్బంధ స్మరణగా ఆయన చేశారు. దానికి ముందు శ్రీసభను, మరియ తల్లిని శ్రీసభ మాతగా కొనియాడే పండుగ మనం కొనియాడలేదు. అయితే 218 తర్వాత ఫ్రాన్సిస్ పోప్ గారి కోరిక మేరకు, ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఈ పండుగను ఒక నిర్బంధ స్మరణగా మనకు తిరుసభలో కొనియాడుతూ ఉన్నాం. ఆ పండుగ పెంతెకొస్తు పండుగ తరువాత వచ్చేటువంటి సోమవారం ఈ పండుగను కొనియాడాలని పోపుగారు ఆజ్ఞాపించడం జరిగింది కనుక గత 4-5 ఏళ్లగా ఈ యొక్క తిరుసభ మాతాని మరియ తల్లిని కొనియాడుతూ ఈ మహోత్సవాన్ని చేస్తున్నాం ఇది క్లుప్తంగా ఈ యొక్క తిరుసభ మాత అనే బిరుదు యొక్క చరిత్ర అది తిరుసభలో అభివృద్ధి చెందినటువంటి విధానం మరియ తల్లిని తిరుసభ మాతగా మనం కొనియాడే సందర్భంలో దానిలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి ఎందుకని మరియ తల్లిని తిరుసభ యొక్క తల్లిగా మనం కొనియాడుతూ ఉన్నాం దీనికి యేసు ప్రభుకు తిరుసభకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసినప్పుడు ఆ యేసు ప్రభుకు తిరుసభకు మధ్య ఉన్న సంబంధం క్రీస్తు ప్రభుకు మరియ తల్లికి అదే విధంగా క్రీస్తు ప్రభుకు తిరుసభకు ఉన్న సంబంధం మరియ తల్లికి కూడా అది సంబంధంగా ఉంటుంది వాటికన్ మహాసభలో శ్రీసభ తన్ను తాను అర్థం చేసుకున్నటువంటి విధానం దైవ గ్రంథంలో పౌలు గారి యొక్క వేదాంతంలో అది జనించింది అదేవిధంగా మరియ తల్లిని శ్రీసభ మాతగా మనం కొనియాడే సందర్భంలో ఈ పౌలు గారి యొక్క వేదాంతం ఎంతో ముఖ్యమైనదిగా మనం భావించాలి తిరుసభను పౌలు గారు ముఖ్యంగా 2 విధాలుగా తన యొక్క లేఖల్లో మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిది ఆయన తిరుసభను బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటున్నారు తిరుసభ క్రీస్తు ప్రభు యొక్క దేహం మనందరం కూడా పెళ్లిలో ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో వచనాలు చదువుతూ ఉంటాం ఏ విధముగా క్రీస్తు ప్రభు తన దేహమైన తిరుసభను ప్రేమిస్తూ ఉన్నాడో దానికోసం తన సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు అదేవిధంగా భర్త కూడా తన భార్యను ప్రేమించాలని మనందరం కూడా చాలాసార్లు పెళ్లి పూజల్లో ఆ యొక్క వచనాలు వింటూ ఉన్నాం కనుక తిరుసభ క్రీస్తు ప్రభు యొక్క దేహము ఆయన శరీరము అని చెప్పి పౌలు గారు అంటున్నాడు అదేవిధముగా 2వ ముఖ్యమైన భావం తిరుసభ క్రీస్తు ప్రభు యొక్క వధువు అని చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ కనుక క్రీస్తు ప్రభు యొక్క వధువుగా క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా దేహముగా తిరుసభ ఉంది అని ఆయన అంటూ ఉన్నాడు అయితే క్రీస్తుకు తిరుసభకు మధ్య గల బంధాన్ని క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి భావాన్ని పౌలు గారు ఎలా కనుగొన్నాడు మనం అపోస్తులకు రాసినటువంటి అపోస్తుల కార్యాలు మనం చదివినట్లయితే 9వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారి యొక్క పరివర్తన మనకు కనబడుతుంది ఆ పౌలు గారి పరివర్తన ఘట్టంలో పౌలు గారి గుర్రం మీద నుంచి కింద పడినప్పుడు ఆయన విన్నటువంటి మాటలు సౌలు సౌలు నన్నేల నీవు హింసించుచున్నావు ఆయన నా అనుచరులను ఎందుకు హింసిస్తున్నావని చెప్పలేదు సౌలు నీవు నన్నేలా హింసించుచున్నావు పౌలు గారికి అర్థం కాలేదు నేను క్రీస్తు ప్రభుని ఎప్పుడు హింసించాను నేను హింసించింది ఆయన అనుచరులను కదా కానీ ఈయన నా అనుచరులను ఎందుకు హింసిస్తున్నావు అనకుండా నన్నేలా హింసిస్తున్నావని ప్రభువు సౌలు గారితో పలికాడు అదిగో అక్కడే ఈ యొక్క భావానికి పౌలు గారిలో బీజం పడింది కనుక క్రీస్తు ప్రభు తన అనుచరులను సౌలు హింసిస్తూ ఉన్నప్పుడు అది తనను హింసించినట్లుగానే తన యొక్క శరీరాన్ని దేహాన్ని హింసించినట్లుగానే అనే భావం ఆ రోజే పౌలు గారికి స్ఫురణకు వచ్చింది దాన్ని అక్కడే ఆయన కనుగొన్నాడు కనుక ఎవరైతే క్రీస్తు యొక్క అనుచరులను హింసకు గురి చేస్తారో వారు క్రీస్తును హింసకు గురి చేస్తూ ఉన్నారు ఎందుకంటే క్రీస్తే తిరుసభ తిరుసభ క్రీస్తు యొక్క దేహం ఆయన యొక్క శరీరం ప్రియమిత్రులారా ఈ సిద్ధాంతాన్ని మనం ధ్యానించే సమయంలో మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంబంధం మనం దేవాలయంలో దివ్య పూజను సమర్పించినప్పుడు ఆ పీఠం వెనుక యేసు ప్రభు యొక్క సిలువ స్వరూపం ఉంటుంది కనుక ఆ సిలువలో వేలాడేటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి అదే విధముగా బలిపీఠము మీద ఉన్నటువంటి దివ్య సప్రసాద క్రీస్తు ప్రభు శరీరానికి దగ్గర సంబంధం ఉంది ఏ శరీరం అయితే సిలువలో వేలాడుతూ ఉందో అదే శరీరము బలిపీఠము మీద కూడా ఆ దివ్య సప్రసాద రూపునిలో ఉంది ఆ రెండు శరీరాలకు వ్యత్యాసము లేదు అయితే అక్కడే మనం ఆగకూడదు ఆ పీఠము ముందున్నటువంటి సంఘం దగ్గరకు మనం వెళ్ళాలి ఏ శరీరం అయితే సిలువలో వేలాడుతూ ఉందో ఏ శరీరం అయితే దివ్య బలిపీఠము మీద అర్పించబడుతూ ఉందో అదిగో ఆ శరీరమే దైవ సంఘములో కూడా దైవ సంఘముగా తిరుసభగా ఉంది ఆ శరీరానికి సిలువలో వేలాడే శరీరానికి బలిపీఠం మీద దివ్య సప్రసాద రూపంలో ఉన్న క్రీస్తు ప్రభు శరీరానికి అదే విధముగా శరీర మాంసాలతో రక్తముతో జీవించే విశ్వాసముతో జీవించే దైవ సంఘ శరీరానికి సారూప్యత ఉంది వ్యత్యాసం లేదు ఎందుకంటే తిరుసభ అదే శరీరం అదే దేహం కెనడాలో ఉన్నటువంటి ఒక వేదాంతి ఫ్రెంచ్ వేదాంతి థియాడ్ అనేటువంటి జాన్ మేరీ థియాడ్ అనేటువంటి వేదాంతి ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకం యొక్క టైటిల్ ఈ విధంగా ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద ఫ్లెష్ ఆఫ్ ద చర్చ్ క్రీస్తు ప్రభు యొక్క శరీర కణాలు తిరుసభ యొక్క శరీర కణాలు ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క మాంసము తిరుసభ యొక్క మాంసము ఏ మాంసము ఏ ఖనిజాలతోనైతే క్రీస్తు ప్రభు యొక్క దేహము చేయబడిందో అదే మాంసముతో అదే మాంస కణాలతో తిరుసభ శ్రీసభ కూడా చేయబడింది అని ఈ సంబంధాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఏ విధంగా మరియ తల్లి క్రీస్తు ప్రభుకు తల్లి అయిన మరియ తల్లి ఏ విధంగా తిరుసభ అయిన మనకు తల్లిగా ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవటానికి సులువుగా ఉంటుంది మరియ తల్లి ఆ యొక్క క్రీస్తు ప్రభు శరీరానికి ఆ క్రీస్తు ప్రభుకు తల్లి అయింది అదే విధముగా ఆమె క్రీస్తు ప్రభు యొక్క దేహము శరీరమైనటువంటి తిరుసభకు కూడా ఆమె తల్లిగా ఉంది ఈరోజు మనం చదివినటువంటి దైవగ్రంథ పఠనాలు ఇదే విషయాన్ని మనకు బోధిస్తూ మనం చదివినటువంటి మొదటి పఠనం ఆదికాండాన్ని నుంచి చదివాం ఆదికాండములో దేవుడు ఒక నూతన సృష్టిని చేశాడు ఈరోజు మనం చదివిన సువిశేషంలో యేసు ప్రభు కల్వరి కొండలో ఆ శిలువ మీద వేలాడుతూ మరణించే సమయంలో ఆ తల్లితో పలికినటువంటి వాక్యాలు చాలామంది వేద పండితులు దేవుడు ఆదిలో చేసినటువంటి ఆ సృష్టికి ఆ శిలువ మరణంలో జరిగినటువంటి ఒక నూతన సృష్టి అయిన తిరుసభకు మధ్య సారూప్యతను చూస్తూ ఉన్నారు దేవుడు ఆదామును నిద్రింపచేసి గాఢ నిద్రలో పెట్టి ఆయన యొక్క పక్కటెముకను తీసి పక్కన గాయాన్ని చేసి పక్కటెముకను తీసి ఒక నూతన సృష్టి అయిన ఏవమ్మను చేసినట్లుగా ఆదికాండంలో మనం చదువుతున్నాం అదే విధానములో సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు కూడా మరణమనేటువంటి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన యొక్క పక్కను ఒక బల్లెముతో పొడిచి ఆదాము యొక్క పక్కను దేవుడు చీల్చినట్లుగా ఆ సిలువలో వేలాడుతున్న రక్షకుని యొక్క పక్కను కూడా ఆ బల్లెముతో చీల్చబడి ఆ పక్క నుంచి కారినటువంటి రక్తము నీరు తిరుసభ ఆవిర్భావముగా వేద పండితులు చెప్తూ ఉన్నారు మరియ తల్లి ఆ మొదటి సృష్టిలో ఆమె ఉంది ఎందుకంటే దేవుడు అన్నాడు ఇదిగో నీకును స్త్రీ సంతతికిని వైరాన్ని కలగచేస్తాను కనుక నూతన సృష్టిని దేవుడు చేసినప్పుడు మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క మనస్సులో ఆమె అక్కడ నిలిచి ఉంది. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తరువాత ఒక నూతనమైన తిరుసభను ప్రజలను ఒక నూతన సృష్టిని దేవుడు మళ్ళీ చేసినప్పుడు అదిగో మరియ తల్లి ఆ సిలువ చెంతే తిరుసభ ఆవిర్భావములో మళ్ళీ ఆమె అక్కడ నిలబడి ఉంది. ఇంకొంచెం ముందుకు వెళితే పెంతెకోస్తు పండుగ నాడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆ అపోస్తల మీద వచ్చి వారు తిరుసభను ప్రకటించేందుకు వారిని పురికొల్పిందో ఆ సమయంలో కూడా మరియ తల్లి ఆ యొక్క పై గదిలో ఆ శిష్యులతో ఆ సమూహముతో. ప్రియమిత్రులారా, కేవలం మరియ తల్లి మాత్రమే ఈ మూడు సృష్టిల్లో ఆమె ఉంది. దేవుని యొక్క ఆలోచనలో ఆ సృష్టి ఆరంభములో మొదటి సృష్టిలో ఆమె ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి పంపబడ్డాడో ఆ సమయంలో మరియ తల్లి అక్కడ ఉంది. ఎప్పుడైతే ఆ కల్వరి కొండ మీద ప్రభు యొక్క పక్కలో ఉన్న గాయాన్నించి తిరుసభ జన్మించిందో ఆ సమయంలో మరియ తల్లి అదిగో అక్కడ నిలబడి ఉంది. ఎప్పుడైతే తిరుసభ కిటికీలు తలుపులు తెరచి ప్రపంచంలోనికి ప్రయాణం చేసిందో అదిగో ఆ సమయంలో కూడా మరియ తల్లి అక్కడ నిలబడి ఉంది. కేవలం మరియ తల్లికి మాత్రమే ఈ భాగ్యం ఇవ్వబడి, అందుకే ఆమె ఎల్లప్పటికీ మన తిరుసభకు మనకు తల్లిగా ఉంది. తిరుసభకు తల్లి అయినటువంటి మరియ తల్లి మన జీవితాల్లో చేసేదేమి? రెండు జతల పదాలు ఆ మరియ తల్లి చేసేది మనకు విశదపరుస్తూ, పోషణ, పాలన. ఇది మొదటి జత పదాలు. మరియ తల్లి శ్రీసభ తల్లిగా ఏం చేస్తుంది? మొట్టమొదటిగా మరియ తల్లి శ్రీసభ తల్లిగా మనలను పోషిస్తుంది. ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తన గర్భంలో ఉంచి తన యొక్క రక్తాన్ని తన రక్తముగా తన ఆహారముగా ఇచ్చిందో అదే విధముగా మరియ తల్లి కూడా మన యొక్క జీవితాలలో మనలను, మన శరీరాన్ని, మన ఆత్మని, మన జీవితాలను, మన విశ్వాసాన్ని పోషిస్తుంది. క్రీస్తు ప్రభులాగా మనలను తన గర్భములో పెట్టుకొని మనలను పోషిస్తుంది. తన కుమారుని యొక్క వాక్యముతో ఆ తల్లి మనలను పోషిస్తుంది. రెండవదిగా మరియ తల్లి మనలను పాలిస్తుంది. ఒక తల్లిగా మనలను ఆమె పాలన చేస్తుంది. ఆమె యొక్క అధికారం మన మీద ఉంది. ఆమె యొక్క కాపుదలలో మనం నడుస్తూ ఉన్నాం. ఆమె మనలను మందలిస్తుంది. మనలను సరి అయిన త్రోవలో ఆమె ఎల్లప్పుడూ నడిపిస్తుంది. ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ మరియ తల్లి యొక్క తిరుసభ మాత మహోత్సవాన్ని నిర్బంధ స్మరణగా చేయాలని చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట, తిరుసభ స్త్రీతత్వాన్ని కలిగి ఉండాలి అని. అందుకోసమే ఈ పండుగను నేను స్థాపించాను. పురుషతత్వాన్ని తిరుసభ ఎక్కువగా కలిగి ఉంది, కానీ స్త్రీతత్వం లేనప్పుడు తిరుసభ ఫలవంతం కాలేదు అని. స్త్రీతత్వం మరియ తల్లి పాలనలో ఉంటుంది. మరియ తల్లి పాలనలో ఉన్నటువంటి ప్రత్యేకత దానిలో ఉన్నటువంటి స్త్రీతత్వం, తన అధికారంలో ఉన్న స్త్రీతత్వం, తన అధికారంలో పాలనలో ఉన్నటువంటి మృదుత్వం. ఆమె అటువంటి స్త్రీతత్వముతో మృదుత్వముతో ఒక తల్లిలాగా ఆమె తన కుటుంబం అయినటువంటి తిరుసభను పాలన చేస్తుంది. రెండవ జత పదాలు పరిరక్షణ, ప్రకటన. మరియ తల్లి శ్రీసభ మాతగా తిరుసభను పరిరక్షిస్తుంది. ఒక తల్లిలాగా పరిరక్షిస్తుంది. ప్రేమతో ఆమె పరిరక్షిస్తుంది. ఒక తల్లి తన కుటుంబంలో రక్షణ ఎలా ఇస్తుంది? ప్రేమతో పరిరక్షిస్తుంది. అదేవిధముగా మరియ తల్లి కూడా తిరుసభను ప్రేమతో, ఆదరణతో, కరుణతో ఆమె రక్షణ తిరుసభకు ఇస్తుంది. చిట్టచివరిగా ప్రకటన మరియ తల్లి శ్రీసభ తల్లిగా తన కుమారుని యొక్క సువార్తను దైవరాజ్యాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రకటించేటువంటి స్త్రీగా మరియ తల్లి మన యొక్క శ్రీసభలో ఉండాలి. 1980వ సంవత్సరంలో రెండవ జాన్ పాల్ పాప గారు మన యొక్క విశ్వ తిరుసభ అధికారిగా ఉన్నప్పుడు ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేటువంటి యువకులందరినీ కూడా సమావేశపరిచారు. కొంతమందిని ఆ యొక్క సమావేశంలో ఒక కుర్రవాడు రెండవ జాన్ పాల్ పాప గారిని ఒక ప్రశ్న వేశాడు. తిరుసభకు, కథోలిక తిరుసభకు కేంద్రమైనటువంటి సెయింట్ పీటర్స్ స్క్వేర్లో మరియ తల్లి కనపడటం లేదు ఎందుకని. రోమ్ నగరం వెళ్ళిన వాళ్ళు, సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఉన్నవాళ్ళు, లేక ఆ ఫోటోలు చూసిన వాళ్ళు ఆలోచిస్తే ఆ స్క్వేర్లో దాదాపుగా 162 మంది పునీతుల యొక్క స్వరూపాలు కనపడతాయి, చాలా పెద్ద పెద్ద స్వరూపాలు. కనుక సెయింట్ పీటర్స్ స్క్వేరు మన యొక్క కథోలిక తిరుసభకు కేంద్రం. ఆ యువకుడు అన్నాడు, ఈ కేంద్రంలో నేను నిలబడినప్పుడు ఎక్కడ చూసినా మరియ తల్లి కనబడటం లేదు ఎందుకని. అప్పుడు పోపు గారు అన్నాడు, అయితే ఈ సెయింట్ పీటర్స్ స్క్వేర్ని ఇంకా మనం పరిపూర్తి చేయాలి. ఆ తరువాత ఒక స్పానిష్ ఆర్టిస్ట్తో అక్కడ ఉన్నటువంటి భవనం మీద ఒక కిటికీ మీద మరియ తల్లి శ్రీసభ మాతగా ఒక మొజాయిక్ని రాతితో అక్కడ తర్వాత సంవత్సరంలో 1981 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విధముగా ఆ యొక్క తిరుసభకు మూలమైన కేంద్రమైనటువంటి ఆ సెయింట్ పీటర్స్ స్క్వేర్లో మరియ తల్లి యొక్క ప్రత్యక్షత కనపడే విధముగా ఆ ఏర్పాటు చేయబడింది. అయితే ఈ సమయంలో తిరుసభ మాతగా మరియ తల్లిని కొనియాడే సందర్భంలో మరియ తల్లి మన తిరుసభలో ఎక్కడ ఉందని మనం అడగవలసిన ప్రశ్న. బహుశా పోపు గారు ఎదుర్కొన్నటువంటి సమస్య మన పీఠాధిపతులు ఎదుర్కోకపోవచ్చు. ఎందుకంటే బిషప్ హౌస్లో మనం ప్రవేశించగానే కనపడే ఒకే ఒక స్వరూపం, పెద్ద స్వరూపం, మరియ తల్లి స్వరూపం. కనుక ఎవరం కూడా మరియ తల్లి ఎక్కడని అడగలే. అదేవిధంగా మన యొక్క ప్రాంతీయ తిరుసభకు, మేత్రాసనానికి గర్భమైన కేంద్రమైనటువంటి యొక్క మరియ తల్లి పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూసినా మరియ తల్లి కనిపిస్తుంది. అయితే తిరుసభలో మరియ తల్లి ఎక్కడ ఉంది? మన యొక్క ప్రాంతీయ తిరుసభలో, మన యొక్క మేత్రాసనంలో మరియ తల్లి జాడ ఎక్కడ ఉంది? కేవలం విగ్రహాలలో, స్వరూపాలలో మాత్రమే కాదు, కేవలం పటాలలో, బొమ్మలలో మాత్రమే కాదు, ఒక సజీవమైనటువంటి తల్లిగా ఆ మరియ తల్లి మన యొక్క శ్రీసభలో ఉందా లేదా అని మనం ఆలోచించాలి. ఎలా మరియ తల్లి ఒక సజీవమైన తల్లిగా, శ్రీసభ మాతగా మన యొక్క శ్రీసభలో ఉండవచ్చు? మొట్టమొదటిగా మన తిరుసభ, మన మేత్రాసనం, లేక మన యొక్క విచారణ, మన గ్రామ సంఘం, లేక వాటికను మహాసభ చెప్పినట్లుగా ఒక కుటుంబ తిరుసభ మరియ తల్లిని ఏ విధంగా తనలో కలిగి ఉంటుంది? ఎప్పుడైతే తిరుసభ ప్రార్థనా తిరుసభగా ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు, ఎప్పుడైతే తిరుసభ దైవార్చన చేస్తుందో, దివ్య పూజను సమర్పిస్తుందో, అప్పుడే అది నిజమైన పరిపూర్ణమైన తిరుసభగా ఉంటుంది. మనం ఎప్పుడు మరియ తల్లిని పోలి ఉంటాం? ఎప్పుడైతే మనం మన మోకాళ్ళ మీద ఉంటాం, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు మనం మన తల్లిని పోలి ఉన్నాం. కనుక మనం ఒక తిరుసభగా, ఒక మేత్రాసనంగా, విచారణగా, గ్రామ సంఘముగా, లేక ఒక కుటుంబముగా మనం మరియ తల్లిని ఎప్పుడు పోలి ఉన్నామంటే, ఎప్పుడైతే మన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన తిరుసభగా మనం ఉన్నప్పుడు మరియ తల్లి శ్రీసభ మాతగా మన మధ్యన ఉంది. ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రార్థన గురించి ఒక మోడల్ ఇస్తూ ఉన్నారు. బహుశా మరియ తల్లి ప్రార్థనలో కూడా ఇది యథార్థంగా ఆయన 5 ఫింగర్ మోడల్ అంటూ ఉన్నారు. 5,000 ప్రార్థన. కనుక మీరు ప్రార్థించేటప్పుడు ఈ 5,000ను చూసి ప్రార్థన చేయమని పోపు గారు అంటున్నాడు, ఫ్రాన్సిస్ పోపు గారు. ఈ మొట్టమొదటి వేలు బొటని వేలు. ఈ బొటని వేలు మనకి దగ్గరగా ఉంటుంది. ఈ వేళ్ళన్నిటిలో దగ్గరగా ఉండేది బొటని వేలు. కనుక ఈ బొటని వేలను చూసి మీ యొక్క దగ్గరగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబం కోసం, మీ భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం, బంధుమిత్రుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేయండి. 2వ వేలు చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్. చూపుడు వేలు ఎప్పుడూ కూడా మార్గాన్ని చూపెడుతుంది. కనుక ఈ చూపుడు వేలు మార్గదర్శకుల కోసం మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారు. మన జీవితంలో చాలామంది మనకు బోధలు చేస్తారు, మార్గాన్ని చూపెడతారు. కనుక మార్గాన్ని చూపేవారి కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఉపాధ్యాయులు, ఉపదేశులు, గురువులు, మఠవాసులు, మన జీవితంలో మనల్ని నడిపించే వారి కోసం ప్రార్థన చేయాలి. 3వ వేలు అన్నిటికంటే ఎత్తుగా ఉండే వేలు. మన వేళ్ళన్నిటిలో ఎత్తుగా ఉండేది 3వ వేలు. ఎత్తుగా ఉంది కనుక ఇది నాయకులను సూచిస్తుంది. కనుక ఈ యొక్క 3వ వేలును మనం చూసినప్పుడు మన యొక్క నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలని పోపు గారు అంటూ ఉన్నాడు. మన తిరుసభలో నాయకుల కోసం, మన సమాజంలో నాయకుల కోసం మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. తరువాత 4వ వేలు ఉంగరం వేలు, రింగ్ ఫింగర్. అయితే ఈ యొక్క వేలు వేళ్ళన్నిటిలో బలహీనమైన వేలు అని చెప్తూ ఉన్నారు. మన 5,000లో అత్యంత బలహీనమైన వేలు ఈ రింగ్ ఫింగర్ అంట, ఉంగరం యొక్క వేలు. కనుక ఈ యొక్క ఉంగర వేలును మనం చూసినప్పుడు మన మధ్య ఉన్నటువంటి బలహీనమైన వారిని మనం గుర్తు చేసుకొని వారి కోసం ప్రార్థన చేయమని పోపు గారు అంటూ ఉన్నారు. పేదవారి కోసం, అనారోగ్యంతో ఉన్నవారి కోసం, ఆపదలో ఉన్నవారి కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇక చెట్టు చివరిగా చిటికెన వేలు. ఈ చిటికెన వేలు అన్నింటిలో కూడా చిన్నది, చివరిది. ఇది మన అవసరాల కోసం మనం ప్రార్థన చేసుకోవటం. కనుక మిగతా అందరినీ ముందు పెట్టి మన అవసరాలను, మనలను, మన కోసం చేసే ప్రార్థన చివరిగా ఉండాలని పోపు గారు అంటూ ఉన్నారు. మరియ తల్లి ప్రార్థన కూడా ఇటువంటి ప్రార్థనే. వేరే వాళ్ళ కోసం తను ప్రార్థించింది, వేరే వాళ్ళ అవసరాలను ముందుగా పెట్టింది. మనం ప్రార్థించిన సమయంలో ఆ విధంగా ప్రార్థిస్తే ఒక ప్రార్థనా సమాజముగా, ప్రార్థనా దైవ ప్రజలుగా, ప్రార్థనా సంఘముగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి తిరుసభ మనం ప్రార్థనా తిరుసభగా మారుతూ మరియ తల్లి శ్రీసభ మాత అని మనందరం కూడా రుజువు చేయగలుగుతాం. ఇంకొక విషయం, మరియ తల్లిని ఏ విధంగా మన యొక్క సంఘంలో మనం గుర్తించవచ్చు. మరియ తల్లిలాగా మనం నిలబడినప్పుడు, లతీను భాషలో ఒక పాట ఉంది, స్థాబాత్ మరియా, నిలబడినటువంటి మరియ తల్లి అని. మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా నిలబడింది. తనకు దైవవాక్యం అందించబడినప్పుడు గాబ్రియేలు దేవదూత ఆమె నిలబడింది, చెప్పిన దానికి కట్టుబడింది. కానాపల్లెలో తన చుట్టాలకు అవసరం వచ్చినప్పుడు ఆమె నిలబడింది. ఎలిజబెత్ అమ్మకు అవసరం వచ్చినప్పుడు ఆ అవసరతలో ఆమె నిలబడింది. సిలువలో క్రీస్తు ప్రభు వేలాడుతూ ఉన్నప్పుడు ఆ సిలువ చెంతే ఆమె నిలబడింది. భయంతో అపోస్తులందరూ ఆ పైగదిలో ఉన్నప్పుడు ఆమె నిలబడింది. ఎప్పుడూ కూడా ఆమె చతికిలబడలేదు. ప్రతి క్షణంలో కూడా ఆ క్రీస్తుతో క్రీస్తు అనుచరులతో నిలబడినటువంటి మాతగా అమ్మగా శ్రీసభ మాత మనకు కనబడుతూ మనం కూడా నిలబడాలి. దేనికోసం నిలబడాలి? న్యాయం కోసం మనం నిలబడాలి, పేదవారి కోసం మనం నిలబడాలి, ఆపదలో ఉన్న వారి కోసం మనం నిలబడాలి. విలువలు ఉన్న వాళ్ళే నిలబడగలుగుతారు. కనుక నిలబడటం విలువలు కలిగి ఉండటాన్ని సూచిస్తుంది. మరియ తల్లి యొక్క గీతం మనకు చెప్పినట్లుగా ఆ మరియ తల్లి గీతంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నం చేశాడు, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాడు, బలహీనులను లేవనెత్తాడు. మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా సమాజంలో అట్టడుగున ఉన్నవారి కోసం, చివరిలో ఉన్నవారి కోసం ఆమె నిలబడింది. న్యాయం ధర్మం కోసం నిలబడి పోరాటాన్ని చేసింది. ఆ తల్లిని శ్రీసభ మాతగా ఉండటం అంటే మనం నిలబడేటువంటి తిరుసభగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, అసత్యాన్ని విభేదించి దాని యొక్క తలను చితకగొట్టేటువంటి న్యాయవంతులుగా, సత్యవంతులుగా మనం ఉండాలి. మన తిరుసభ న్యాయాన్ని, ధర్మాన్ని పాటించాలి. మన యొక్క సంఘం, సమాజం, విచారణ, మన కుటుంబం న్యాయం ధర్మానికి నిలబడేటువంటి కుటుంబంగా, సంఘంగా ఉండాలి. అప్పుడే మన యొక్క శ్రీసభకు మరియ తల్లి శ్రీసభ మాతగా, మన యొక్క మాతగా ఆమె ఉంటుంది. ఈ యొక్క దివ్య పూజలో మరొకసారి మనం ఆ ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఆయన ఆరాధించేటువంటి సమయంలో ఆ శరీరానికి తల్లి అయినటువంటి ఆ మరియ తల్లిని శ్రీసభ తల్లిగా మనం కొనియాడుతూ మన యొక్క శ్రీసభను ఆ తల్లి ఎల్లప్పుడూ కాపాడాలని, మరి ముఖ్యంగా ఈ ప్రాంతీయ శ్రీసభ అయిన మన మేత్రాసనాన్ని, మన మేత్రానులను, ఈ యొక్క మేత్రాసనంలో పనిచేసేటువంటి గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులను ఆ తల్లి ఈ ప్రాంతీయ శ్రీసభను ఎల్లప్పుడూ కూడా పరిరక్షిస్తూ, ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతూ అభివృద్ధి పరిచే విధముగా ఆ తల్లి ఈ ప్రాంతీయ శ్రీసభతో ఉండాలని, మన కోసం ఆ తల్లి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని మనందరం కూడా ఆ తల్లి వేడుదల ద్వారా ఆ దేవుని వేడుకుందాం. तदस्तकं सत सतत अतित पतित मोहित जगत हस्तकम्। సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము। ప్రభు వారి నామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక। ఓ ప్రభువా, మా ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయకమైన దివ్య సంస్కారములుగా మార్చుము। ఈ బలి ద్వారా శక్తిని పొంది తిరుసభకు తల్లియగు మరియమాత ప్రేమానురాగముల సహాయముతో ఉజ్జీవం పొంది ఆమెతో పాటు రక్షణ కార్యములో భాగస్థులమగుదుముగాక। మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్। ప్రభు మీతో ఉండునుగాక। మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞతలు తెలుపుదము। ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట పరిశుద్ధ కన్య మరియమ్మను గౌరవించుచు మీ ఘనతకు తగిన స్థితిని అర్పించుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము। మరియమాత దైవవాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యత నొందెను। సృష్టికర్తకే జన్మనిచ్చి ఆది శ్రీసభకు అంకురార్పణము గావించెను। ఆమె శిలువ చెంత నిలబడి దైవ ప్రేమ నిబంధనమును స్వీకరించెను। క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మమునందిన వారినందరినీ పుత్రులుగాను పుత్రికలుగాను స్వీకరించెను। అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్ర ఆత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థన చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనా క్రమములకు ప్రతీకగా నిలిచెను। పరలోక మహిమకు హెచ్చింపబడిన ఆమె తన మాతృప్రేమతో యాత్రిక సభకు సహాయపడును। ప్రభువు మహామహిమతో వేంచే దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు నడిపించును కావున సకల దేవదూతలతో పునీతులతో ఏకమై నిన్ను స్తుతించుటెట్లనగా, పరలోకం భూలోకం మీ మహిమతో నిండి ఉన్నవి। చేయువాడు ధన్యుడు ధన్యుడు హోసానా 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 మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా पावन पिता नीवु निक्कमगा पवित्रुडवु नी सृष्टि अंतयु निन्नु स्तुतिंचुट युक्तमु एलयना नी कुमारुडुनु मा प्रभुवैन येसुक्रीस्तु द्वारा पवित्र आत्म प्रभावम वलन समस्तमुनकु जीवमु पोसी पवित्रपरचुचुन्नावु प्रपंचमाद्यंतमु सूर्योदयमु नुंडी सूर्यास्तमयमु वरकु మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము ఈ విధమున ఈ విమానాధుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కుమారు రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేను నిద్రు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపము అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్స్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమన చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమలో ఈలో గుడిచిపోయిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యనందుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సమస్త మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడికి యేసుక్రీస్తు ఆగమమును సంతోషముతో నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్తము ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొనదము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. जीवन पावन पावन श्रावण प्रेम स्वराज्य परिशुद्धि रुधिरम करदेवनि पानम सृष्टि स्थितिलय कारुणि महिमय मातृनि मानव प्राणम परमात्मनि देवं देवं परलोकपु भोज्यं भोज्यं स्थिर जीवन पावन पावन श्रावण प्रेम स्वराज्यम प्रेम स्वराज्यम प्रेम स्वराज्यम। ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నిత్య జీవమునకు పాప విమోచనమునకు అనుగ్రహ సూచకమైన దివ్య ఆహారము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్యకైన మరియమాత మాతృత్వపు సహాయముతో శ్రీ సభ అన్ని జాతుల వారికి సువార్త ప్రకటించి బోధించునుగాక. భూమి మీద మీ పవిత్ర ఆత్మను కుమ్మరించి ఆదుకొనమని మనవి వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అన్ని పరిస్థితులలోనూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కరోనా వచ్చినా ఇంకేమైనా వచ్చినా జరిగినా దేవుని కృప ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి నిదర్శనం ఈ గుణలమాత మహోత్సవం 2021 ఇంత వైభవంగా జరుపుకోవటం మొదటి రోజున. కావున ఆ త్రియేక సర్వేశ్వరునికి వేలాది వందనములు అర్పిస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. దయచేసి మరియ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రసంగంలో కూడా విన్నాం, అనేక సందేహాలు వచ్చినా పండుగ పనులు చకచకా జరిగిపోయాయి. అంతా ఆ చల్లని తల్లి గుణదలమాత దీవెన. గుణదలమాతకు వందనం. ఈ మహోత్సవ పతాక ఆవిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు ప్రారంభించి అన్ని విషయాలలో శ్రద్ధ తీసుకుంటూ ప్రతిరోజు పుణ్యక్షేత్ర ప్రాంగణానికి వచ్చి అన్ని విషయాలు పరిశీలిస్తూ సలహాలు ఇస్తూ ముందుండి నడిపిస్తూ ఈరోజు ప్రత్యేకంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించిన మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి తెలతోటి జోసెఫ్ రాజారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అన్ని విషయాల్లో సలహాలు ఇస్తూ ఈ మహోత్సవం వైభవంగా విజయవంతంగా కావటానికి సూచనలు ఇస్తూ నడిపిస్తున్న రెవరెండ్ మోన్సిన్యూర్ మెస్పం గాబ్రియల్ గారికి, రెవరెండ్ మోన్సిన్యూర్ మూల ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। బంగారం వెండి మానవ జీవితంలో విలువైన వస్తువులు। బంగారం మీలో చాలా మంది ధరించుంటారు, వెండి పూజలో మరి దేనికైనా వాడి ఉంటాం। ఈ విధంగా మానవ జీవితంలో విలువైనటువంటివి ఈ వస్తువులు। అలాగే మనమేత్రాసంలో స్వర్ణ కిరణాలను రజిత కిరణాలను వెరజమ్ముతున్న వ్యక్తులు ఫాదర్ మల్లవల్లి బాలస్వామి, ఫాదర్ వల్లే విజయ జోయిబాబు మరియు పీఎంఎస్ సభకు చెందినటువంటి మన విచారణ సంబంధించినటువంటి ఫాదర్ దుర్గం మిల్కే రాజా గారికి ఈనాడు ఈ మహోత్సవ ఉదయకాల పూజను సమర్పించి దేవుని ఆశీస్సులు అందించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। భక్తియుతమైన పూజా గీతాలను ఆలపించి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు అర్పించడానికి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి సహకరించిన మన గుణదల విచారణ గాయక బృందానికి ధన్యవాదములు। పూజాపీఠాన్ని అందంగా అలంకరించినటువంటి సెయింట్ అలోసిస్ అన్సలాదో అమ్మగారులకు ధన్యవాదాలు। ఈ ఉదయకాల పూజా పీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించినటువంటి మందిమాల నిర్మల వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। పూజ్య బిషప్ తండ్రి గారు స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్నటువంటి దుర్గం మిల్కియోర్ రాజా ఫాదర్ గారా, సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి వాళ్ళే విజయ జోజిబాబు ఫాదర్ గారా, తోటి సహోదర గురువులందరూ సారా, నేను మొదటిగా ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు సెలుపుతూ ఉన్నాను। గడచిన 49 సంవత్సరాలలో ప్రభు యొక్క దీవెనలు నిండుగా మిండుగా పొంది ప్రభు సేవలో ప్రభు యొక్క ప్రజల సేవలో మమ్మల్ని ఉంచినందులకు గాను ఆ దేవాది దేవునికి స్తోత్రములు సెలుపుతూ, మొదటిగా ప్రభు మమ్మలను పిలిచారు, తిరుసభ మమ్మ అంగీకరించింది, మా సమ్మతి చాలదు, ప్రభువు పిలవాలి, తిరుసభ అంగీకరించాలి స్వీకరించాలి। ఆ విధముగా బిషప్ జోసఫ్ తుమ్మా గారి యొక్క ప్రథమ ఫలాలము నలుగురము స్వర్గీయ మారంపూడి జోజి అతిమేత్రాణులు ప్రభువారిని మా అందరికన్నా ముందే తన యొక్క నిత్యానందంలో చేర్చుకున్నారు, దేవునికి స్తోత్రములు। ఆ తర్వాత చాకో పుదుమాయిల్ ఫాదర్ గారు, ఆయన ఎక్కడో అమెరికాలో స్థిరపడిపోయారు। ఆ తర్వాత దుర్గం మిల్కియోర్ రాజా ఫాదర్ గారు మా బ్యాచ్ కాదు, కానీ గురుపట్టమ కోసమనే ఒక 2 రోజులు ముందే రోమ్ నగరం నుంచి వచ్చి మాతో కలిసి మరి గురుపట్టం పొందారు। ఒక పీమే బ్రదర్ గారు కూడా మాతో గురుపట్టం పొందటం మా అందరికి ఎంతో సంతోషం వేసింది కనుక ఆ దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రములు సెలుపుతూ ఉన్నాను। మమ్మల్ని అభిషేకించినటువంటి బిషప్ తండ్రి గారికి జోసఫ్ తుమ్మా బిషప్ గారికి, మేము ముగ్గురం కూడా తుమ్మా జోసఫ్ బిషప్ గారి ద్వారానే గురుపట్టం పొందాము మరి వారికి। ఆ తర్వాత ఉన్న బిషప్ గారులందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఎంతో దయగా ఎంతో అభిమానంతో చూసి మరి చాలా బాధ్యతాయుతమైనటువంటి విచారణలలో నన్ను ఉంచారు। మచిలీపట్నం విచారణ, ఆ తర్వాత సెయింట్ పీటర్స్ కథీడ్రల్, ఆ తర్వాత సెయింట్ పాల్స్ కథీడ్రల్, ఆఖరిగా మరి మరియమాత పుణ్యక్షేత్రం అక్కడ పనిచేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించేందుకు గాను ఈ బిషప్ గారులందరికీ కూడాను ఇప్పుడున్న మన రాజారావు బిషప్ గారికి కూడాను నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను। మరియ తల్లికి నేను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయము నిత్యము కూడా నన్ను వెన్నంటే ఉండినట్లుగా నేను అనుభూతిని పొందాను నా యొక్క గురు జీవితంలో, 49 సంవత్సరాల గురు జీవితంలో। మరియ తల్లి నిత్య గురువు యొక్క తల్లి, గురువులందరి తల్లి మనందరి తల్లి కనుక ఆమె యొక్క ప్రార్థనా సహాయము ఇదే విధముగా నిత్యము కూడా మా అందరికీ తోడునీడగా ఉంటుందని నేను భక్తితో ఆశిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వారి యొక్క పుణ్య జీవితము, వారి యొక్క ప్రార్థనా జీవితము, వారి యొక్క విశ్వాసపూరిత జీవితము మాకు మొదటి నుండి కూడా ఎంతో అండగా ఉన్నందున మరణించినటువంటి నా తల్లిదండ్రులకు, మరణించినటువంటి వారికి ప్రభువు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మేము సర్వదా ప్రార్థిస్తూ ఉంటాము. ఆ తర్వాత మేము గురుపట్టం పొందడానికి ఎంతోమంది మాతో సహకరించారు మొదటి నుండి కూడాను. మొదటిగా నేను మా విచారణ గురువు కల్దరారో ఫాదర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. పెద్ద స్వామి, పెద్ద పులి. ఆ తర్వాత నేను ఇక్కడ బోర్డింగ్లో చేరినప్పుడు రెడెల్డి ఫాదర్ గారు, వారి యొక్క సహాయక గురువు జాన్ ఫెర్న్స్ ఫాదర్ గారు. ఆ తర్వాత సెమినరీలో చేరిన తర్వాత లేంచిని ఫాదర్ గారు, గురువుల తండ్రి ఆయన. మరి మేజర్ సెమినరీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారులందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఒక ప్రొఫెసర్ గారైతే ఇప్పుడు ఇంకా పీఠాధిపత్య బాధ్యతల్లోనే ఉన్నారు, గాలి బాలి బిషప్ గారు, మా స్క్రిప్చర్ ప్రొఫెసర్ గారు. కనుక వీరందరినీ కూడా ప్రభువు దయతో దీవించుగాక అని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఎన్నో విచారణలో నేను పనిచేశాను, మేమందరం కూడాను విచారణ పనిచేశాము. మేము పనిచేసిన ప్రతి చోట గురువులు, అమ్మగారులు, ఆయా విచారణల సంఘ పెద్దలు, మరి విచారణ సంఘస్థులందరూ మాకు ఎంతో సహకారం అందించారు. కనుక వారందరినీ కూడా ప్రభువు దయతో దీవించుగాక అని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఇక్కడికి కొన్ని విచారణలు, నేను పనిచేసిన కొన్ని విచారణ నుంచి కొంతమంది వచ్చారు. గన్నవరం నుంచే కాదు, ఇంకా వేరే విచారణ నుంచి కూడాను కొంతమంది వచ్చారు నాతో కలిసి దేవునికి స్తుతులు స్తోత్రము సెలపటానికి. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రెడల్లి ఫాదర్ గారు ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి కూడా సభ్యులు వచ్చారు, నాకు కనిపిస్తూ ఉన్నారు. వారు కూడా మరి నా కొరకు ప్రార్థించడానికి, నా తరపున దేవునికి స్తుతులు స్తోత్రం సెలపటానికి. దేవుడు చేసిన మేలులు ఎంతో గొప్పవి. నేను ఒక్కడనే నా కృతజ్ఞతలే చాలవు, నాతో కలిసి మీరందరూ కూడా దేవుని స్తుతించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి మరి పూజలో భక్తితో పాల్గొని మా కొరకు ప్రార్థించినందులకు ఇక్కడ ఉన్న అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఆఖరిగా బిషప్ తండ్రి గారు మాకు ఇంత చక్కటి అవకాశాన్ని దయచేశారు. ఈ రోజున పండుగ మొదటి రోజున దీపబలి పూజ సమర్పించడానికి, ఆ తర్వాత సన్మానం చేయడానికి కూడాను తండ్రి గారు మరి వారి యొక్క సహకారులు అందరూ కూడాను ఏర్పాటు చేసినందుకు మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీతోను ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదాల కోసం ప్రార్థించండి. పరిశుద్ధ కన్యైన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తన పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవం ఘనముగా కొనియారుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల సువరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తొట్టుకుని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈరోజు ఈ బృహత్ కార్యాన్ని పురస్కరించుకొని జరుపుకున్నటువంటి గుణదలమాత మహోత్సవ ప్రథమ దినంలో పూజను సమర్పించినటువంటి ఈ ముగ్గురు గురువులను ప్రత్యేకంగాను మేత్రాసనులు తరపున మన మేత్రాణులు వారిని సన్మానించబోతున్నారు. గురుత్వ జీవిత 50 వసంతాలు జరుపుకొని ఎన్నో సేవలు ఈ యొక్క మేత్రాసనంలో అందించినటువంటి మల్లవల్లి బాలసంస్వామి గారిని అదే విధంగాను పీవే సభకు చెందినటువంటి రెవరెండ్ ఫాదర్ దుర్గం మెల్కేర్ రాజు గారు అనేక ప్రాంతాల్లో వారు కూడా సేవలు అందించి 50 వసంతాలు దేవుడిచ్చినటువంటి ఈ అనుగ్రహ జీవితానికి ప్రత్యేకంగా నాడు కృతజ్ఞత తెలుపుతున్న సందర్భంలో వారిని కూడా మన మేత్రాణులు సన్మానించబోతున్నారు. అదే విధంగాను మన మేత్రాసనకు చెందినటువంటి రెవరెండ్ ఫాదర్ వల్లే విజయ జోజుబాబు గారు రజిత జూబులి గురుతు జీవితాన్ని జరుపుకునే సందర్భంలో ఈ ముగ్గురిని కూడా ఘనంగా మన పీఠాధిపతులు వారిని సన్మానించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే మంచిది అనుకుంటాను. మరోసారి చప్పట్లు.